కడప జిల్లా ప్రొద్దుటూరులో కోవిడ్ 19 సోకిన 16 మందిలో 10 మంది వైద్యం పూర్తి చేసుకుని క్షేమంగా ఇళ్ళు చేరారు. ఇక కేవలం 6 మంది మాత్రమే ప్రస్తుతం కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ చికిత్సా కేంద్రంలో కోలుకుంటున్నారు. ప్రొద్దుటూరులో కేవలం ఢిల్లీ మర్కజ్ ప్రార్థనకు వెళ్లిన వారికి, వారికి దగ్గరగా ఉన్న వారికి మాత్రమే ఈ వ్యాధి సోకింది. అయితే సామాజిక వ్యాప్తి ఏమైనా జరిగిందా అన్న కోణంలో రెడ్ జోన్ ప్రాంతంలోని ప్రజలకు పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నారు. కోవిడ్ సోకిన వ్యక్తులతో సంబంధం ఉన్న వారికి పరీక్షలు నిర్వహిస్తే చాలా మందికి నెగిటివ్ అని తేలింది. అయితే వీరిని ముందు జాగ్రత్తగా క్వారంటైన్ సెంటర్లకు తరలించి వారిని సంరక్షిస్తున్నారు. శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు అర్బన్ చెందిన ఇద్దరు, రూరల్ చెందిన ఒకరిని డిశ్చార్జ్ చేశారు. ఫాతిమా మెడికల్ కాలేజీలో కోవిడ్ ఆసుపత్రిలో పూర్తిగా కోలుకుని వచ్చిన ఈ ముగ్గురికి ప్రొద్దుటూరు తహసీల్దార్ చంద్రాయుడు, ఎంపీడీఓ సి సుబ్రహ్మణ్యం, డిఎస్పీ ఎల్ సుధాకర్, కమిషనర్ ఎన్ రాధాలు స్వాగతం పలికారు. కరోనా నుంచి కోలుకున్నా మరింత ఆరోగ్యంగా తయారు కావాలని ఆకాంక్షిస్తూ వారికి పండ్లను పంపిణీ చేశారు. వైద్యం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత కూడా 14 రోజుల పాటు సామాజిక దూరం పాటించాలని, కుటుంబ సభ్యుల విషయంలో కూడా దూరంగా ఉండాలని కమిషనర్ సూచించారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో అత్యధికంగా కరోనా కేసులు నమోదైనా క్రమంగా సోకిన 10 మంది కోలుకుని ఇళ్లకు చేరడం సంతోషాన్ని కలిగిస్తోంది. కరోనా వ్యాప్తి చెందకుండా మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను ప్రతి పౌరుడు అభినందిస్తున్నారు.